కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఆర్మీ ఉద్యోగికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కు మధ్య వాగ్వాదం జరిగింది. సుజాత నగర్ మండలం స్టేషన్ బేతంపూడికి చెందినటువంటి ఆర్మీ ఉద్యోగి భానుతుబాలు తన ఫ్యామిలీతో కొత్తగూడెం పట్టణంలోకి వస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే తనకు ఫోన్ వచ్చిన కారణంగా బైక్ ను రోడ్డు పక్కన ఆపి మాట్లాడుతుండగా ట్రాఫిక్ పోలీసులు వెనక నుంచి వచ్చిన బైక్ ఫోటోలు తీశారు. ఇది గమనించిన ఆర్మీ ఉద్యోగి బాలు తన బైక్ ఫోటోలు ఎందుకు తీశారని, తాను ఒక ఎంప్లాయీని అని రోడ్డు పక్కన బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. తాను ఒక ఆర్మీ ఎంప్లాయీనని చెప్పగా నువ్వేమన్నా ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి చూసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయాడు. మీరు అడ్డు వస్తా ఉంటే ఏం చేయాలి చెప్పండి. నేను బండి వేసుకొని మా ఫ్యామిలీతో నేను పార్కింగ్ ప్లేస్ కాకుండా నేను ఫోన్ వచ్చిందని సెర్చ్ చేసి మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చి కెమెరా కొట్టుకొని పోయింది సార్. అయితే నేను అన్నాను కదా ముందు పోయి, సార్ మీరు ఒక ఎంప్లాయ్ కదా, మీరు కూడా తెలుసు కదా నేను ఒక ఎంప్లాయీనే, మరి బండి మీద ఆడమని నేను ఏం మాట్లాడదు సార్. మీరు తీసుకున్నారు, తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు సార్? నేను సెర్చ్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఫోన్లో మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది అండి, ట్రాఫిక్ లేదు ఏం లేదు. మీరు ఎందుకు తీశారంటే నువ్వేం చేసుకుంటావు, నువ్వు నీకు బెడీలేస్తా, నీకు గుంజుకెళ్తా అంటే సార్ నేను ఒక ఇండియన్ ఆర్మీ ఎంప్లాయీనే సార్ నేను. మీరు ఎట్లా మాట్లాడారంటే నువ్వేమైనా ఉంటే నువ్వు పోలీసు వచ్చి మాట్లాడుకో, నువ్వు చూసుకుంటే నువ్వు చేయడం కరెక్ట్ కాదు సార్, నేను ఒక లేడీస్తో ఫ్యామిలీతో సెట్ చేసుకుని మాట్లాడుతున్నా అంటే ఆయన ఇప్పుడు అడ్డంలో మాట్లాడి నా వీడియో తీస్తున్నారు సార్. వీడియో తీసి అంతమంది ముందు నన్ను కించపరుస్తాడు. కించపరిస్తే సార్ మీకు డ్రెస్ కొన్న ఇవ్వలేంటో మీకు మీ వల్ల అదనంగా వేస్ట్ అయిపోతుంది, మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా భ్రష్ట పడిపోతుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇది కూడా చెప్పింది సార్. అది అంటాను కదా ఒకటి వీడియో తీయడం సార్, ఒకడేమో నువ్వేం చేసుకుంటావు, నువ్వేం పీక్కుంటావు అని చెప్పేసి అడ్డంలో మాట్లాడుతుంది సార్ నాతో. అయితే నేను ఇప్పటికి చెప్పిన అంత